హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ రికార్డు సృష్టించాడు లీగ్లో అత్యంత వేగంగా ఇన్నింగ్స్ పరంగా రెండు వేల పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో యాభై తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రుతురాజ్ ఈ ఫీట్ సాధించాడు రుతురాజ్ గైక్వాడ్ అరవై తొమ్మిది పరుగులతో పాటు శివం దుబే అరవై ఆరు పరుగులు మహేంద్ర సింగ్ ధోని కేవలం నాలుగు బంతులు ఇరవై పరుగులతో రాణించడంతో ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వందల ఆరు పరుగుల భారీ స్కోర్ చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొడుతున్నాడు అటు కెప్టెన్ గా ఇటు బ్యాటర్గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు లీగ్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి నిలకడగా రాణిస్తూ సిఎస్కేలో కీలక ప్లేయర్ గా మారిపోయిన రుతురాజ్ ఆదివారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా ఓ రికార్డును సాధించాడు ఐపీఎల్ భారత ప్లేయర్లెవరికీ సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ బ్యాటింగ్కు వచ్చిన సీఎస్కే కెప్టెన్ ముప్పై మూడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు మొత్తంగా ఈ మ్యాచ్లో యాభై తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఓ రికార్డును సాధించాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత వేగంగా ఇన్నింగ్స్ల పరంగా రెండు వేల పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు రుతురాజ్ గైక్వాడ్ యాభై ఏడు ఇన్నింగ్స్లో ఈ ఫీట్ సాధించాడు ఆ తర్వాతి స్థానంలో కేఎల్ రాహుల్ అరవై ఇన్నింగ్స్లలో సచిన్ టెండూల్కర్ అరవై మూడు ఇన్నింగ్స్లలో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు మొత్తంగా ఐపీఎల్లో అత్యంత వేగంగా రెండు వేల పరుగులు చేసిన ప్లేయర్గా విండీస్ దిగ్గజం క్రీజ్ గేల్ ఉన్నారు అతడు నలభై ఎనిమిది ఇన్నింగ్స్లోనే రెండు వేల పరుగుల మార్కును దాటాడు ఆస్ట్రేలియాకు చెందిన షాన్ మార్చ్ యాభై రెండు ఇన్నింగ్స్లో ఈ ఫీట్ సాధించారు రుతురాజ్ గైక్వాడ్ మూడో స్థానంలో ఉన్నారు మొత్తంగా ముంబైతో మ్యాచ్లో ఋతురాజ్ గైక్వాడ్ నలభై బంతులు అరవై తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు శివం దుబై సైతం ముప్పై ఎనిమిది బంతులు అరవై ఆరు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు ఇన్నింగ్స్లో నాలుగు బంతులు మాత్రమే ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్ సిఎస్కే స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు ఫ్యాన్స్లో జోష్ నింపాడు మొత్తంగా ఈ మ్యాచ్లో నాలుగు బంతుల్లోనే ఇరవై పరుగులు చేశాడు దీంతో ఈ మ్యాచ్లో నిర్ణీత ఇరవై ఓవర్లో చెన్నై సూపర్ కింగ్స్ రెండు వందల ఆరు పరుగులు చేసింది మొత్తంగా చివర్లో మహి కొట్టిన సిక్సులకి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆ చివర్లో వచ్చిన ఇరవై పరుగులే చెన్నై గెలుపుకి కారణమైంది